కెరియర్లో సినిమా రిలీజ్ అయ్యాక మైక్ పట్టుకొని ఇంకేం మాట్లాడతాంలే అని కడుపు నిండిపోయిన సినిమా ఇంకేం మాట్లాడతాం మంచి సినిమా తీసినాం రాబాయ్ జనాలకు ఇచ్చినాం బాగా చూసిర్రు చాలా హ్యాపీగా ఉన్నా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా పెద్ద సక్సెస్ ఎప్పుడు అనుకున్నానంటే సినిమా కథ జరుగుతున్నప్పుడు ఈ బొమ్మ ఐడియా వచ్చినప్పుడు సో దట్ ఈస్ ద స్టోరీ పాయింట్ సో బాలకృష్ణ గారు ఆ జైల్లో ఆ పాపకు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలి ఆ గిఫ్ట్ ఏది ఇస్తే బాగుంటుందని చెప్పి మేము టీం అంతా డిస్కస్ చేసాం ఆ డిస్కస్ చేసినప్పుడు నైట్ ఆల్మోస్ట్ ఒక వన్ ఓ క్లాక్ టూ వరకు మేల్కొని ఇంటర్నెట్ అంతా చూసుకొని దానిలోంచి చిన్న ఒక ఐడియా ఇది సో దాన్ని ఒక ఇంప్లిమెంట్ చేసి మన సెట్ అందరూ మన ఆర్ట్ డిపార్ట్మెంట్ అందరూ కష్టపడి పని చేసేది చేశారు అక్కడ నేను ఫిక్స్ అయ్యాను సో ఈజ్ గోయింగ్ టు బి సంథింగ్ డిఫరెంట్ ఫిలిమ్ చెప్పి అది కథలో అక్కడక్కడక్కడ అక్కడ చేసుకుంటూ వచ్చాం చాలా బాగా అవుట్ అయింది అండ్ ఆ తర్వాత ఎందుకంటే ఒక దునియా ముందు ఆడపిల్ల ఎట్లా నిలబడాలి అనేది ఒక సిగ్నేచర్గా చెప్పిన బొమ్మ అది బొమ్మతోనే ఫినిష్ అవుద్ది సినిమా కూడా అండ్ నెక్స్ట్ ఒక సినిమా సక్సెస్ అని నా నాకు రిలీజ్ అయిన తర్వాత మార్నింగ్ షో రోజు నేను ముగ్గురితో కలిసి చూశాను మా ఇంట్లో నా లైఫ్లో ఉన్న ముగ్గురు ఆడవాళ్ళు మా అమ్మ సో తను హ్యాపీగా హక్ చేసుకుంది కళ్ళను నిలబెట్టుకుని నా వైఫ్ సో తను సినిమా చూస్తే మోస్ట్లీ తను నా చేపెట్టుకుంది అలాగే నా పాప నా పదేళ్ళ కూతురు సినిమా చూస్తే డాడీ ఇట్స్ యువర్ బెస్ట్ అంది అండ్ మై సిస్టర్ భుజం మ్యాచ్ చేసి ఎరగదీసేవారు అని సో దట్స్ ఎన్ అఫ్ సో అలాగే ఈరోజు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం వెళ్ళి ఈ సినిమా చూస్తున్నారు ఇంకా ఇది బిగినింగ్ ఇంకా చాలా ఎక్కువ రోజులు ఈ సినిమా ఆడుతుంది సో అందరూ ఈ సినిమాని ఇందాక గారు చెప్పినట్టు ఇట్స్ లాంగ్ రన్ సినిమాని చూసి ఇంకా చాలా పెద్ద హిట్ చేస్తారని ఇంకా అనుకుంటున్నాను ఆల్రెడీ పెద్ద హిట్ అయింది అలాగే సక్సెస్ఫుల్గా ఇది నా సెవెంత్ ఫిలిం సో నా సక్సెస్లో నాకంటే క్రెడిట్ నా పక్కన ఉండే ఒక ఐదు ఆరు స్తంభాలు ఉన్నాయి వాళ్ళు నన్ను తాట తీస్తూ ఉంటారు సావగొడుతుంటారు దాంట్లో ఫస్ట్ నా ఫ్రెండ్స్ ఆయి సో ఏది చెప్పినా సాటిస్ఫై కాడు దొబ్బుతూ ఉంటాడు సో నన్ను నన్ను ఎప్పుడు ఆ గ్రౌండ్లో ఉంచుతాడు సాయి థ్యాంక్ యూ అండ్ అలాగే నారాయణ్ గారు సో అనదర్ రైటర్ సో నాకు ఒక రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా వాళ్ళిద్దరు సో తను అంతే అనలైజ్ చేస్తూనే ఉంటారు ఏది సాటిస్ఫై కారు సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం తప్పులు తక్కువ చేస్తాం అండ్ అలాగే మా ఎడిటర్ తమ్మిరాజు గారు సో ఆయన సినిమా వచ్చాక ఆ ఫస్ట్ కాపీ చూసేటప్పుడే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తారు సినిమా ఎలా ఉండబోతుంది అనేది తప్పుల్ని బాగా చెప్తారు థ్యాంక్ యూ తమిరాజు గారు అండ్ భాస్కర్ నా ప్రతి సినిమా ఫస్ట్ ట్రైలర్స్ ముందు వచ్చి చూసే ఫస్ట్ ఆడియన్ సో తను థ్యాంక్ యూ భాస్కర్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా నా టీంలో చాలామంది ఉన్నారు సో సో వీళ్ళకి నా బేసిక్ ఫస్ట్ థ్యాంక్స్ అలాగే ఈ సినిమాని నమ్మి నాతో పాటు పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ రామ్ గారికి గారికి సచ్చే సీనియర్ లెజెండరీ కెమెరామెన్ సో బాలేబాబు గారు చెప్పిన వెంటనే సో రామ్ గారితో గారితో పనిచేయాలంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వర్క్ చేశాను ఆయన సినిమాకి ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన ఫ్రేమింగ్ అలాగే సినిమాకి లైటింగ్ సైడ్ కూడా ఎంతో ఇన్వాల్వ్ అయ్యి ఏం చేయమనుకుంటున్నారు డైరెక్టర్ గారు మీరు ఏం చేద్దామని చెప్పి ఒక స్టూడెంట్ లాగా కూర్చొని మాతో వర్క్ చేశారు ఆయన సో థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ గారు సో థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీ అవుట్పుట్ చూస్తే చాలా ఫినామినల్ అండ్ మై ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ గారు సో ప్రతి సెట్ ఇందాక మీరు మేకింగ్ చూశారు సో ప్రతి సెట్ ఆయన అద్భుతంగా సో ఇది ఇది అవ్వదు అనుకుంటే చేసి పెట్టారు థ్యాంక్ యూ రాజీవన్ గారు అండ్ లుకింగ్ ఫార్వర్డ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ మోర్ ఫిల్మ్స్ అనమాట అండ్ మై లవ్లీ వెంకట్ సో నీ గురించి ఏ ఫంక్షన్ అయినా మాట్లాడదాం అనుకుంటాను మర్చిపోతున్నాను సో ఈరోజు కూడా మాట్లాడలే ఎందుకంటే ఆల్రెడీ మన ఇద్దరం ఎక్కువ మాట్లాడేసాం మేకింగ్ వీడియోలో సో వెంకట్ థ్యాంక్ యూ వెంకట్ సో వెంకట్లో ఒక మంచి డైరెక్టర్ కూడా ఉన్నాడు సో ఐ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ దట్ వచ్చి అన్న ఏదైనా షార్ట్లు కూడా అన్న ఏదైనా చేసుకుంటే అని చెప్పి చెప్తూ ఉంటాడు సో వెంకట్ ఒక అస్టిన్ డైరెక్టర్ నాకు ఫైట్ మాస్టర్ కంటే కూడా ఫస్ట్ సినిమా నుంచి సో అంతా ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తాడు నాతో పాటు అండ్ అండ్ అనదర్ చీఫ్ టెక్నీషియన్స్ అండ్ ఎడిటర్ గురించి ఆల్రెడీ చెప్పాను మా ఎడిటర్ గారు అండ్ ద వన్ మోర్ మెజీషియన్ మ్యూజీషియన్ మై లవ్లీ బ్రదర్ తమన్ సో ఎప్పుడో ఒక సినిమా నుంచి ఒక అస్టెంట్ డైరెక్టర్గా పరిచయం నాకు ఎప్పుడు అడిగేవాడుగా ఎప్పుడు చేస్తున్నావు నాతో ఎప్పుడు చేస్తున్నావు అంటే చెప్పా సరైన వస్తావు బ్రదర్ అని సో ఫైనల్లీ వీడ్ ఇట్ ఈ సినిమాకి నేను వచ్చినప్పుడు ఒకటే చెప్పాను తమన్ గారు ఈ సినిమాని నేను ఏదో ఒక వెరైటీగా ట్రై చేస్తున్నాను ఒక పిచ్చిగా ట్రై చేస్తున్నాను సో మీరు నాతో ఉండాలంటే నువ్వు బొమ్మ తీసుకొచ్చి నువ్వు నాకు చూపించినానా ఆ తర్వాత నేనేంటో చూపిస్తా అన్నాడు నాకు నిజంగా నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నేను అనుకున్న కథని చాలా బ్యూటిఫుల్గా మ్యూజిక్ తోటి ప్రాణం పెట్టి ప్రతి రీల్ ఒక్కొక్క రీల్కి అద్భుతంగా మ్యూజిక్ కంపోజ్ చేశారు థ్యాంక్ యూ తమన్ గారు అండ్ ఓఎస్టీస్ వదిలితే ఎలా ఉండబోతున్నాయో నేను ఊహించగలను ఒక్కొక్క ఓఎస్టీ అండ్ మోర్ దాన్ దట్ పాత్రలతో పాటు మ్యూజిక్ చేయడం అనేది చాలా కష్టమైన పని సో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రమే చేయగలరు సో ఎక్స్పీరియన్స్ ఉండాలి సో ఈ సినిమా కథతో పాటు మ్యూజిక్ చేయటం అంటే తమన్ ఎక్స్పీరియన్స్ తమన్ గారి ఒక క్రియేటివిటీ ఆఫ్ నేను పడ్డ కష్టం చూశాను తమన్ గారు దీన్ని నిద్రపోలేదు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ మమ్మల్ని అంటే మేము అప్పుడప్పుడు వెళ్ళి పడుకున్నాం తమన్ ఇట్ ఇన్ స్లీప్ హీ పుట్ హీజ్ లైఫ్ ఫర్ ద ఫిలిం అండ్ థ్యాంక్ యూ తమన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నా రైటర్స్ నారాయణ్ గారు అండ్ సారీ సాయి సాయి అండ్ ఈజ్ గ్రేట్ ఆల్రెడీ చెప్పినట్టు అనలైజ్ చేస్తూనే ఉంటాడు పాయింట్లు పడుతూనే ఉంటాడు అండ్ అలాగే నారాయణ్ గారు అండ్ అజ్జు అని ఒక కొత్త రైటర్ మా టీంలో వర్క్ చేశాడు వెల్కమ్ అజ్జు నా టీంలోకి అండ్ ద టాలెంట్ ఫౌండ్ బై సాయి సో సాయి కనుక్కున్నాడు అతన్ని కనుక్కొని నేను ఒకటే చెప్పాను అజ్జుకి అజ్జు ఈ సినిమా నేను విచిత్రంగా ట్రై చేస్తున్నాను బే బేసికల్ నేను రైటర్ నాకు తెలంగాణ యాక్సెంట్ మీద చాలా గ్రిప్ ఉంది నేను ఆల్రెడీ తెలంగాణ యాక్సెంట్లో డైలాగ్ రాసిన అయినా కూడా ఒక యాటిచ్యూడ్ కావాలి కొద్దిగా బూతులు గీతులైనా పర్లేదు ఎందుకంటే ఒక తెలంగాణ సంస్కృతిలో చిన్న చిన్న బోల్డ్నెస్ బూతులు కూడా బాగా మాట్లాడుకుంటారు అలాంటివన్నీ ఉంటే వాడు చెప్తే అక్కడక్కడ హిందీ డైలాగ్స్ హిందీ డైలాగ్స్ పర్టికులర్గా చాలా హిందీ డైలాగ్స్ సినిమాలు అన్ని తనే రాశాడు పతాహే కానీ షేర్ కానీ అవన్నీ రాసిన వాటిని ఒక ఐదు ఆరు వెర్షన్లు రాసి మేమందరం కూర్చొని ఫ్రేమ్ చేసి ఒక పాప ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేసి ఒక పది వర్షాలైనా ఈ ఈ చిన్న చిన్న చమక్కలు కావాలంటే టాప్ అప్స్ చేయాలన్నా కూడా బ్యూటిఫుల్ రాశాడు అలాగే తను ఎప్పుడు చెప్తుంటాడు అన్న ఈ సినిమాలు నువ్వు ఎమోషన్ పట్టుకున్నావు ఎక్స్ట్రాడనరీగా పట్టుకుని ఎమోషనల్ డైలాగ్స్ కూడా అద్భుతంగా రాశారని చెప్పి తను నన్ను అప్రిషియేట్ చేయడం చేయడం లవ్ యూ అర్జు యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఇకపోతే మా ఆర్టిస్టులు ఎవరో ఒక ట్వీట్ చూశాను ఈ సినిమాలో బాలకృష్ణ గారు లాంటి ఒక గొప్ప లెజెండరీ ఆర్టిస్ట్తో పాటు అప్కమింగ్ ఆర్టిస్ట్ ఒక శ్రీలీలతో పాటు ఒక కాజల్ లాంటి ఒక సీనియర్ యాక్టర్స్ అండ్ అర్జున్ రాంపల్ లాంటి ఒక ఎక్స్ట్రాడినరీ బాలీవుడ్లో ఒక ఎక్స్ట్రాడినరీ టైం ఫస్ట్ టైం తెలుగులో యాక్ట్ చేయాలి ఇంతమందితో పాటు చాలా చాలా అప్కమింగ్ చిన్న చిన్న నటులు కూడా పెర్ఫామ్ చేశారు ఈ సినిమాలో వాళ్ళందరికీ చాలా మంచి పేరు వచ్చింది ఈ సినిమా సో వాళ్ళందరితో ఎవరో పెట్టారు ఇంత చిన్న ఆర్టిస్టులతో చాలా పెద్ద సినిమా తీశారు అని సో ఎందుకంటే నాకేంటంటే చాలా ఫ్రెష్గా అనిపించింది మురళీధర్ గారు అప్కమింగ్ టాలెంట్ లాంగ్ గు సార్ సో మీకు కూడా చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు అలాగే శ్రీనివాస్ గారు మా బ్రదర్ ఎక్కడో డిప్యూటీ కలెక్టర్గా ఉండేవాళ్ళు సో తీసుకొచ్చి ఇక్కడ పడేసాం సో ఆయన సో ఇంకా చిన్న చిన్న ఆర్టిస్టులు చాలామంది బాగా పెర్ఫామ్ చేశారు అండ్ అండ్ కాజల్ అగర్వాల్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో ఈ పాత్ర అనుకున్నప్పుడు తనకి ఈ పాత్ర పెద్ద ఉపయోగపడదని తెలుసు నేను ఓపెన్గా చెప్పాను తనకు కూడా మా కోసం ఈ రోల్ చేయని చెప్పాను ఎందుకంటే ఒక లేడీస్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉన్న ఫిల్మ్ సో నీలాంటి ఒక అమ్మాయి ఒక లేడీ ఉండి ఈ సినిమా గురించి ఒక సీరియల్ గురించి మాట్లాడితే చాలా బాగుంటుందని సో తను యాక్సెప్ట్ చేసినందుకు తనకి థ్యాంక్స్ అండ్ అర్జున్ రాంపాల్ బ్రో లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ వితౌట్ యూ రాహుల్ సాంగ్వి ఐ కాంట్ ఇమాజిన్ సో రాహుల్ సాంగ్వి క్యారెక్టర్ చెప్పడానికి నేను బాంబే వెళ్ళినప్పుడు ఆయన అడిగింది ఒకటే ఈ సినిమాలో ప్రతి డైలాగ్ నేనే చెప్తా సో నాకు ప్రామిటింగ్ వద్దు అన్నారు నాకు వారం ముందే డైలాగులు ఇవ్వమన్నారు అదొకటే నాకు టార్చర్ సో నేను డైలాగులు అప్పటికప్పుడు రాసుకుంటాను నేను వారం ముందంటే టార్చర్ ఒక్కరోజు ఇచ్చి మోసం చేశాను ఒక్కరోజే ఆ తర్వాత ప్రతిరోజు టార్చర్ అర్జున్ రాంపాల్ గారికి ప్రతిరోజు చిన్నపిల్లలాగా ఎక్కడో దాక్కుని బట్టి 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 డైలాగులు నేర్చుకుని డబ్బింగ్ కూడా చెప్పారు ఆఫ్ టు యు మీలో ఒక గొప్ప డెడికేషన్కి అండ్ దిస్ ఈజ్ ద బిగినింగ్ మా ఇండస్ట్రీకి మీరు రావటం అండ్ ఇట్స్ వామ్ వెల్కమ్ ఫర్ యూ మీరు ఇంకా చాలా గొప్ప గొప్ప సినిమాలు చేయాలి అర్జున్ రాంపాల్ గారు థ్యాంక్ యూ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా శ్రీలీల ఇందాక రాజుగారు చెప్పినట్టు అచ్చ తెలుగు అమ్మాయి ఇంకా ఫ్యూచర్లో నువ్వు చాలా అచీవ్ చేయాలమ్మా అండ్ ఆయన చెప్పినట్టు శ్రీదేవి జయసుధా జయప్రద ఇలాంటి ఒక గొప్ప స్థాయికి నువ్వు ఎదగాలి సో బ్లెస్సింగ్స్ ఆల్వేస్ ఫైవ్ యూ అండ్ ఈ సినిమా గురించి శ్రీలీల గురించి శ్రీలీల కంటే ఎక్కువగా హ్యాపీ ఫీల్ అయ్యింది మా అక్క వెనక అక్కడ ఉన్నారు అక్క సినిమాలో శ్రీలీలకి చిచ్చా ఉంటే రియల్ లైఫ్లో నువ్వు ఉన్నావు నాకు తెలుసు మీ జర్నీ తెలుసు మీ ప్రాసెస్ తెలుసు అండ్ సినిమా చూస్తే మీరు ఎంత ఎమోషనల్ నాకు తెలుసు అండ్ యూస్ ట్రూలీ డిజర్వ్ లీలకి ఈ సక్సెస్ అనేది అండ్ థ్యాంక్ యూ అండ్ మా బాలాయ్ బాబు సో మా బాలయ్య బాబు గురించి ఏం చెప్పాలి దట్స్ ఆల్ లైక్ అండ్ సే ఎందుకంటే ఈ కథను యాక్సెప్ట్ చేయటం యాక్సెప్ట్ చేశాక ఈ కథతో పాటు అందరు ఆర్టిస్టులకు ఆ కంఫర్ట్ ఇవ్వటం అది చేశాక నాలాంటి ఫస్ట్ టైం ఆయనతో పనిచేసేటప్పుడు నాలాంటి ఒక డైరెక్టర్కి ఒక కంఫర్ట్ ఇచ్చి ఏం చెప్పినా ఈయనకి ఏమైనా చెప్పొచ్చు ఎలాంటిదైనా మనం వెళ్ళి చెప్పొచ్చు అని అంత ఫ్రీడమ్ ఇవ్వటం అలాంటి ఒక నమ్మకం మాకు ఇవ్వటం వెనకుండి నడిపించటం సో ఈ సినిమాకి మా అందరికీ మా వెనకున్న అమ్మోరు అయ్యోరు రూపంలో ఉన్న అమ్మోరు మా బాలయ్యాబు అంతకంటే నాకు మాటలు రావట్లేదు మా అమ్మోరు మా అమ్మవారి దసరాకి అయ్యోరు రూపంలో వచ్చి మా అందరిని నడిపించి ఈ దసరాకి ఇంత పెద్ద సక్సెస్ కావడానికి మాకు ముందు పెట్టి ఒక పెద్ద మా వెనకున్న ఒక ఒక గొప్ప శక్తి మా బాబు సో తెలంగాణ యాక్సిన్ ఫస్ట్ టైం చేస్తూ దాన్ని ఎంత డెడికేటెడ్గా డబ్బింగ్లో కూడా ఒకటికి నాలుగు సార్లు దాన్ని చెక్ చేసుకుంటూ ఆయనే ఎవరన్నా లేవు ఆయనే చెక్ చేసుకుంటూ వెళ్ళి చక్కగా చెప్పి ఏమైనా ఉంటే చిన్న చిన్న డైరెక్టర్ గారు చూపించండి అంటే మళ్ళీ ఒకటికి నాలుగు అని దాన్ని చేయించుకొని చిన్న చిన్న కరెక్షన్ ఏమైనా ఉన్నా కూడా ఈజ్ లైక్ ఎ స్టూడెంట్ అండి ఈజ్ లైక్ ఎ స్టూడెంట్ అండ్ ఎన్బికే లైక్ నెవర్ బిఫోర్ నేను సినిమాలు అనుకున్నాను ఇన్ రియల్ లైఫ్ ఆల్సో ఎన్బికే లైక్ నెవర్ బిఫోర్ ఆయనలాగా ఎవరు ఉండలేరు ఆయనలాగా ఎవరు ఉండలేరు హీ సంథింగ్ డిఫరెంట్ హీ సంథింగ్ డిఫరెంట్ ఇక నాకు నాకు మాటలు రావట్లేదు సో బాబు ఐ లవ్ యూ మీతో ఈ జర్నీ ఇలాగే ఉండాలి బాబు అండ్ మళ్ళీ మళ్ళీ మీతో సినిమా చేస్తాను బాబు మీరు ఎప్పుడంటే అప్పుడు సో ఐఎమ్ రెడీ టు డూ ఎ ఫిల్మ్ విత్ యూ అండ్ అంత లవ్ అండ్ అఫెక్షన్ నాకు వచ్చింది అండ్ భగవంత్ కేసరి నేలకొండ భగవంత్ కేసరి ఎన్బీకే అని నేను ప్రీ రిలీజ్లో మన ట్రైలర్ లాంచ్లో చెప్పా ఈ పేరు మీకు షానా ఏం లో ఉంటుందని ఎస్ ఈరోజు తెలుగు ప్రేక్షకులందరూ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మరొక్కసారి తెలుగు ప్రేక్షకులందరికీ నాకు సినిమా టు సినిమా నాకు క్రిటిక్స్ రివ్యూలు ఇచ్చినా ఎవరిచ్చినా ఇవ్వకపోయినా నా వెంట ఉండే ప్రతి సక్సెస్ నడిపించింది నా తెలుగు ప్రేక్షకులు థ్యాంక్ యూ మీ అందరికీ ఇంకా వితౌట్ యూ ఇట్ ఓంట్ పాసిబుల్ అండ్ స్టిల్ ఇప్పుడు కూడా ఇది ఫిఫ్త్ డే సార్ ఇట్స్ ప్యాక్డ్ హౌసెస్ నడుస్తుంది అంటే ద ఫ్యామిలీ క్రౌడ్స్ ఆర్ దేర్ ఫర్ అస్ అండ్ ఇంకా టెన్ ఫిఫ్టీన్ డేస్ ఈ సినిమా ఇలాగే నడుస్తుంది ఇంకా ఇది చాలా వెళ్తుంది అండ్ వన్ మోర్ థింగ్ ఈ ఎమోషన్ చాలామంది మర్చిపోయిన లిరిక్ రైటర్స్ అండ్ లిరిక్ రైటర్స్ అనంత శ్రీరామ్ గారు అద్భుతమైన పాట ఉయ్యాల ఉయ్యాల పాట నిజంగా తమన్ గారు కంపోజిషన్ అయ్యాక మేము ఆ రోజే సక్సెస్ ఆ రోజే చెప్పేశాను బ్లాక్ బాస్టర్ బ్రదర్ అని చెప్పేశారు సో ఈ పాట వచ్చినప్పుడు మాకు అర్థమైంది ఇంటికి ఒక అద్భుతమైన సోలు వచ్చిందని అండ్ అలాగే కాసర్ల శ్యామ్ గారు నా ఫస్ట్ సినిమా నుంచి రాస్తున్నారు పటాస్ సినిమాకి రాయలేకపోతే సుప్రీం నుంచి ప్రతి ఫిలిం రాశారు అండ్ పటాస్ టైటిల్ ఆయనే ఇచ్చారు సో కాసర్ల శ్యామ్ గారు సో ఆయనకి అలాగే రామ్ జోగే శాస్త్రి గారు సో మై స్వీ మా బ్రదర్ సో ఆయన కూడా ఒక జగడా జగడా ఒక మంచి సాంగ్ ట్రైనింగ్ సాంగ్ రాశారు సో ఆయన వాళ్ళకు కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంకెవైనా మర్చిపోయి ఉంటే ఫర్దర్గా ఈవెంట్స్లో నెక్స్ట్ కవర్ చేసుకుంటాను మాస్టర్ భాను మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్ సో వీళ్ళందరికీ సో పేరు పేరున థ్యాంక్స్ అలాగే తెలుగు ప్రేక్షకులు మీరు ఎప్పటికీ మా సినిమా మీకు ఇంత సక్సెస్ వచ్చిన మీరు ఎప్పటికీ మాకు చాలా ఏండ్లు యాదు ఉంటారు థ్యాంక్ యూ

ఎందుకంటే మనం ఎంత అనుకున్నాం ఈ సినిమాని ఎంత ల్యావిష్గా తీయాలి సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలి సాటిస్వైజ్ కానీ నీకుంది ఒకటే నమ్మకం రెండు ఉన్నారు మీకు బాలయ్య బాబు ఉన్నారు తీస్తాం మా బ్రదర్ ఉన్నాడు వెళ్ళాలని ఏదో ఒక పిచ్చి నమ్మకంతో దిగి సినిమాని ఇంత అద్భుతంగా తీసుకోగలిగారు అండ్ ఈరోజు మీరు ఏదో ఒకటి చెప్పారు నాకు అది ఎప్పుడు చేస్తున్నారు సో టెన్త్ డే ఫిఫ్టీన్త్ డే చేస్తున్నారు కదా సో ఆ స్టేజ్ మీద అది చేయాలి మీరు ఆయన ఒక స్టంట్ చేయబోతున్నారు సాహు గారు అదొక సర్ప్రైజ్ ఆనందంలో ఉన్నారు సో సో అవు అండ్ హరీష్ హరీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీ బ్యానర్లో సో నేను ఈ సినిమా చేయటం అండ్ ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ నాకు మళ్ళీ మళ్ళీ మనం ఇంకా చాలా సినిమాలు చేయబోతున్నాం సో ఇట్స్ బిగినింగ్ ఆఫ్ అవర్ జర్నీ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు ఫ్యాన్స్ అందరి తరపున ఒక క్వశ్చన్ భగవంత్ కేసరి టూ ఎప్పుడు సో అంటే టూ తీసే ధైర్యం లేదా ఈ సినిమాకి చూడాలి ఎందుకంటే దిస్ ఈజ్ లైక్ అంటే భగవంత్ కేసరిని కంప్లీట్గా ఎలివేట్ చేసిన ఫిల్మ్ ఇది దీని బరువు ఇంకా ఈ బరువు వేసుకున్నందుకు నేను చాలా నలిగిపోయాను నాకు ఈ సినిమాకి చాలా ఎఫర్ట్స్ పెట్టి చేసుకున్నాను నేను చూడాలి బా అప్పటికేం ఆ శక్తి బాలయ్య బాబు గారు ఉన్నారు కదా బాబు గారు ఏముంది ఆయన ఆయన ఒక వారాలో మొదలుపెట్టి నువ్వు కొట్టు నాన్న టూ అన్నాడు అనుకోండి కొట్టేస్తా నేనున్నాను వెనక నువ్వు కొట్టు ఎందుకు రాదు కొట్టు అన్నారనుకోండి బాబు నేను ఎవరి దగ్గరికి వెళ్తాను నీ తన దగ్గరికి వెళ్తా నువ్వు కొట్టు నాన్న నువ్వు కొట్టు అంటా నేను ఆయన కొడతారు ఆటోమేటిక్గా టూ ఫామ్ అయిపోతుంది ఓకే సో ఆ ఫోర్స్ అక్కడ నుంచి మీకు కొట్టాలని అక్కడి నుంచి మీరు కొట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంత్ కేసరి టూ కోసం కూడా మేము వెయిట్ చేస్తూ ఉంటాము నో సో నా పిఆర్ టీమ్ బ్రదర్ వంశీ అండ్ శేఖర్ సో థ్యాంక్ యూ వంశీ శేఖర్ సో టూ ఇయర్స్ నుంచి నాతో ట్రావెల్ అవుతున్నారు ఆర్ లైక్ మై ఫ్యామిలీ నా కష్టంలో నా సంతోషంలో ఎప్పుడు నా పక్కనే ఉంటారు లవ్ యు డార్లింగ్స్ అండ్ అలాగే మనోజ్ హ్యాష్ ట్యాగ్ టీమ్ మనోజ్ అండ్ మీ టీం పేర్లందరూ నాకు కొన్ని గుర్తునే కొన్ని అలాగే చాయ్ బిస్కెట్ టీం వాళ్ళకి అండ్ తేజు థ్యాంక్ యూ తేజు అండ్ శ్రేయాస్ ఏవెంట్ అంటే ఇదిగో ఈవిడ వస్తుంది ముందుకి సో మా శ్రేయాస్ శ్రీనివాస్కి మన లక్ష్మికి అందరికీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ థ్యాంక్ యూ అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అమ్మ సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ అబ్బాయిలు అండ్ మా కో డైరెక్టర్ సత్యంబాబు గారికి అండ్ మై రాజేష్ అండ్ సూర్య అండ్ మురళి ఎవ్రీబడి అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్